మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారనుకుంటున్నారు? జూన్ 4 ఎవరి పేరు మోగుతుంది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు కూటమి బలంగా ఉంది, యువత అందరూ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం డెవలప్మెంట్ జరగలేదు అని అంటున్నారు. అన్నీ ఉత్తాయండి, బాగా జరిగాయి. సో అదే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ టైమ్స్లో, అంటే ఇప్పుడు పోలింగ్ బూత్లో చూసుకున్నట్టయితే వైసీపీ నాయకులు కొట్టారు, దాడులు చేశారు. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు నగరిలో చూసుకున్నట్టయితే రోజా గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం, ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? అండ్ ఇప్పుడు మంగళగిరి చూసుకున్నా, పిఠాపురం చూసుకున్నా, పిఠాపురం అంతా వైసీపీ వస్తుంది. అంటే మనకి యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు కదా పిఠాపురం నుంచి. ఇది రాజకీయం. సో ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి డెవలప్మెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఫ్యూచర్ ఉంటుందండి, పిల్లలకి ఫ్యూచర్ ఉంటుంది, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇవన్నీ ఫ్యూచర్ ఉంది. చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న పర్సన్, సో డెవలప్ పరంగా చూసుకున్నా కానీ ఐటీ సెక్టర్లో డెవలప్మెంట్ చాలా జరుగుతుంది అంటున్నారు. ఐటీ ఏం డెవలప్ చేశాడండి ఆయన? ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలకు ఆపేస్తున్నాడు, వాలంటీర్లను తీసేస్తున్నాడు, అవన్నీ కడుపు కొట్టడం కదా. అంటే వాలంటీర్లకు కూడా డబ్బులు చేస్తాను అని అన్నారు కదా. జరగని పని అండి, జరగదు. అంటే ఇప్పుడు మరి జగన్ గారి పరిపాలనలో మరి వాలంటీర్లకి పార్ట్ ఉంటుంది అనుకోవచ్చు? సమానంగా ఉందండి, కరోనా టైంలో మంచి హెల్పింగ్గా ఉందండి. సంక్షేమ పథకాలు బాగా చేశాడండి మాకు డెవలప్మెంట్. అంతా ఉత్తదండి, ఇంటికి ఫంక్షన్లు రావడము, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, అది తెచ్చింది ఆయన కదా. దీనివల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ సమాప్తమవుతుంది అని అంటున్నారు కదా మరి? అన్నీ ఉత్తాయండి, అన్నీ ఉత్తాయి. 145 సీట్లు గ్యారంటీగా వస్తుంది జగన్కి.